సినిమాల్లో హీరో రెండో రీల్లో వస్తాడు. భగవద్గీతలో రియల్ హీరో ఇస్ లార్డ్ శ్రీకృష్ణ. మొట్టమొదటి అధ్యాయంలో రాడు, ఎక్కడో మాట మాట్లాడి వెళ్ళిపోతాడు. అసలు ఉపదేశం ప్రారంభమవుతుంది, మాట్లాడేది రెండో శ్లోకం, ఉపదేశం ప్రారంభమయ్యేది రెండో అధ్యాయంలో 11వ శ్లోకం. అక్కడి నుంచి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, ప్రపంచంలో ఎవడు విన్నా భలే చెప్పాడరా ఇది కరెక్ట్ అనేట్టుగా మాట్లాడతాడు. సార్వజనీనమైన గ్రంథం కాకపోతే సంపూర్ణ భగవద్గీత మొత్తం రికార్డ్ చేసిన నేను, భగవద్గీత ఫౌండేషన్ సంస్థ పేరుతో రికార్డ్ చేసిన నేను మొట్టమొదట ఈ భగవద్గీతను వినిపించింది ఎవరికో తెలుసా మిత్రులారా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మేము వినిపించాలనుకుంది ఈ రాష్ట్రానికి మొదటి వ్యక్తి, మొదటి పౌరుణ్ణి, ఈ దేశానికి మొదటి పౌరుణ్ణి కూర్చోబెట్టి వినిపించాలనుకున్నాం, వినిపించాం. డాక్టర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, మీరు ఒకసారి ఇంటర్నెట్కి వెళ్ళి కొట్టి చూడండి, ఇద్దరు కలిసి వింటుంటారు మేము పాడింది. అప్పుడు కలాం గారు అన్నారు, నాకు స్ఫూర్తినిచ్చిన, ప్రపంచంలో నాకు స్ఫూర్తినిచ్చిన మూడు మహోత్కృష్టమైన గ్రంథాలలో మనకు క్లారిటీ ఇచ్చి మన సమస్యలన్నీ తీర్చేసే మొదటి గ్రంథం భగవద్గీత అని అన్నారు. సార్వజనీనిత, అండర్లైన్, యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ బిలీఫ్, యూనివర్సల్ ఏమంటారు దాన్ని, సార్వజనీనత. ప్రపంచంలో అందరు ఎవడు విన్నా కూడా ఇది మన కోసమే చెప్పినట్టు కాకపోతే, నేను ప్రారంభంలో నేను కొంతమంది లిస్టు చెప్పా. అణుబాంబు టెస్ట్ జరిగింది, ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు టెస్ట్ జరిగింది, జాగ్రత్తగా వినండి, 1945 జులై 16 ఎక్కడ, అమెరికాలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో జరిగింది. ఆ ఎడారిలో జరిగిన అణుబాంబు టెస్ట్కి ఒక 5 శాస్త్రవేత్తల బృందం వెళ్ళింది. ఈ 5 శాస్త్రవేత్తల బృందానికి అధ్యక్షుడు, చైర్మన్ పేరు ఓపెన్ హ్యామర్. ఈ ఓపెన్ హ్యామర్ చరిత్ర ఏమిటంటే, ఇతను జర్మనీ దేశస్థుడు, వీళ్ళ కుటుంబం. కొంతకాలం తర్వాత వీళ్ళు అమెరికాలో న్యూయార్క్లో స్థిరపడ్డారు తల్లిదండ్రులు. అక్కడ స్థిరపడ్డ 25 ఓపెన్ హ్యామర్ పుట్టాడు. ఓపెన్ హ్యామర్ పుట్టిన 25 వాళ్ళ తల్లిదండ్రుల వైపు తిరిగి, నాన్న నాకు భారతదేశం వెళ్ళి భగవద్గీత నేర్చుకుని తెలుసుకోవాలంది నాన్న అన్నట్ట. భారతదేశం ఏమిటరా, భగవద్గీత ఏమిటి, ఏముంది అందులో అన్నట్ట. అంటే ఇతను తెలుసుకున్న సమాచారం ప్రకారం ఓపెన్ హ్యామర్ అన్నట్ట, ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అల్టిమేట్ సబ్జెక్టు, దట్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్. ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సైన్సెస్ ఆర్ ఓన్లీ భగవద్గీత అన్నట్టు. ఆధ్యాత్మిక సారం భారతదేశంలో భగవద్గీత అనే గ్రంథ రూపంలో ఉంది, దట్ ఈస్ ద అల్టిమేట్ బుక్. అది తెలుసుకోవాలనుంది నాన్న అన్నట్ట. ఎరా, నాకేమిటి, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, పర్మిషన్ అడుగుతున్నావురా అన్నట్టు ఆయన. లేదు నాన్న, వెళ్తానని డిసైడ్ అయ్యాను, విజయ్ వస్తు అన్నాడు ఆయన. ఆల్ ది బెస్ట్ అని అతను భారతదేశం వచ్చాడు. అది తెలుసుకోవడానికి అతనికి అర్థమైంది ఏంటంటే, సంస్కృతం తెలుసుకోవాలి ముందు, లేకపోతే భగవద్గీత అర్థం కాదని. సంస్కృతం తెలుసుకున్నాడు, భగవద్గీత చదువుకున్నాడు, మహదానందతో తిరిగి వెళ్ళాడు. వెళ్ళిన 25 అరౌండ్ 25 ఈ అణుబాంబు టెస్ట్ జరిగింది. అందరూ అక్కడ నిలబడి, దూరంగా నిలబడి దాక్కుని ట్రిగ్గర్ నొక్కబోతున్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది, 5, 4, 3, 2. అసలు ఇది పేలుతుందా పేలదా, పేలితే ఏమవుతుంది, ఈ విస్ఫోటనం తర్వాత ఏం జరుగుతుంది. మన లక్ష్యం అంతా మానవుడు ఇక్కడి నుంచి ఈ అణుబాంబు ద్వారా, ఈ బాంబింగ్ ద్వారా ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు మనిషి. సక్సెస్ అయితే, ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇంతకాలం చేసింది పోతుందా, ఇన్ని టెన్షన్స్లో, ఇన్ని ఆలోచనల్లో, ఇంత ఉత్కంఠ భరితమైన ఆ సన్నివేశంలో ట్రిగ్గర్ నొక్కుతున్నారు, 5, 4, 3, 2, 1 స్టాప్. అది పేలిందిట, సక్సెస్ అయింది. సక్సెస్ అయిందని 5 బృందం ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో, ఒక్కొక్కరు సక్సెస్ తాలూకు ఆనందాన్ని ఒక్కొక్క రకంగా వ్యక్తీకరించడం ప్రారంభించాడు. ఒకడు కింద పడి కొట్టుకుంటున్నట్టు ఆనందంలో, ఒకడు నోరు తెరిచి అలాగే ఉండిపోయాట, ఒకడు ఏడుస్తూ ఉన్నట్ట, ఒకడు యురేకానికి పైకి గంతులేస్తూ ఉన్నట్ట. కానీ ఒక్క రిచర్డ్ ఓపెన్ హ్యామర్ మాత్రమే, దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుద్ధిత యదిభా సదృశీ సాస్యాత్ భాసస్థస్య మహాత్మన అన్నట్ట. అతను ఏంట్రా వీడు ఇంత లెంగ్దీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, వాట్ డస్ ఇట్ మీన్, ఏమిట్రా అది, రకరకాల సౌండ్లు ఇస్తున్నావు అని అడిగేట పక్కన వాళ్ళందరూ. అప్పుడు ఓపెన్ హ్యామర్ అన్నట్ట,
ఇప్పుడు మనం చూస్తున్న ఈ విస్ఫోటనం తాలూకు శబ్దం, ఈ విస్ఫోటనం తాలూకు కాంతి నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ కాంతి విస్ఫోటనం తాలూకు భావజాలం ప్రపంచంలో, ప్రపంచ వాంగ్మయంలో, ఒక్క భారతదేశంలో భగవద్గీతలో 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో నాకు కనిపిస్తోంది. ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప ప్రకాశమును పోల్చవచ్చును అంటున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో. యుద్ధరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపించిన విశ్వరూపాన్ని దర్శిస్తూ నాకు అది కనిపించింది అంటున్నాడు. ఎక్కడ అల్మగార్డో ప్రదేశం, ఎక్కడ అమెరికా, ఎక్కడ న్యూ మెక్సికో ప్రాంతం, ఎవడా ఓపెన్ హ్యామర్, మనం ఎక్కడున్నాం, ఒక శ్లోకం రాదా? ఆ టెస్ట్ పేరు కూడా పెట్టాడు అతను, ట్రినిటీ టెస్ట్. ట్రినిటీ టెస్ట్ అంటే ట్రినిటీ అంటే త్రిమూర్తియాత్మక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిస్తే ఎంత శక్తి ఉద్భవిస్తుందో దానికి ఆ పేరు పెట్టుకున్నాడు అతను. ఎక్కడుంది మిగతా ప్రపంచం? ఏమి పరిశోధిస్తుంది భారతదేశం నుంచి? జర్మనీ ఎక్కడుంది? భారతదేశం మా దృష్టి అంతా ఇక్కడున్న ధన కనక వస్తువాహనాల మీద పడితే మిగతా ప్రపంచం అంతా భారతదేశాన్ని దోచుకెళ్ళిన వాళ్ళందరూ మాట్లాడారు మిత్రులారా. మా దృష్టి అంతా ఇక్కడ ధన కనక వస్తువాహనాల మీద పడింది. ఆంగ్లేయుల దృష్టి అంతా, మహమ్మదీయుల దృష్టి అంతా, కానీ మా దృష్టి మాత్రం ఇక్కడున్న జ్ఞాన గ్రంథాల మీద, జ్ఞానధనం మీద మా దృష్టి పడింది అన్నారు జర్మనీయులు. ఎవడికి కావాల్సిన వాడు వెతుక్కుంటూ ఉంటాడు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.